ఈనాటి ధ్యానాంశముగా ఎహెజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఇక్కడ చదువుకుందామండి. ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరించరు, నా కట్టడలను గైకొని ఆచరించరు. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకోకముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడ జీవం కలిగిన దేవ, మీకే వందనాలు. ఈ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సరైన రీతిలో మేము దీన్ని అర్థం చేసుకొని మా జీవితాలను సరి చేసుకున్నట్లుగా ఈ క్రిస్మస్ దినాల్లో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాలని ప్రభువును మీ ప్రియకుమారుడు నరుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలి పెడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యాంశాన్ని మనం కనుక గమనిస్తే, ఎంతోమంది ప్రవక్తల ద్వారా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడని, తన ప్రజలను కాపాడుతాడని ఎంతోమంది ఇప్పటికే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, నెరవేరుతూనే ఉన్నాయి, నెరవేరుస్తాడు కూడా. కాబట్టి ఈ యొక్క ఎహెజ్కేల్ గ్రంథంలో ఎహెజ్కేల్ని మరి దేవుడు మరి ఒక ప్రవక్తగా నియమించుకొని ఆ యొక్క మందిరం ఏ విధంగా పాడైపోయిందో అదంతా కూడా మరి ఆయన ఎహెజ్కేల్ని తీసుకువెళ్ళి ఆ యొక్క మందిరాన్ని కూడా చూపించినట్లుగా ప్రజలందరూ పాపం చేసి తేళ్లను పాములను రకరకాలైనటువంటి క్రిమి కీటకాలను ఇటువంటి అన్నీ కూడా వాళ్ళని దేవతలుగా దేవుళ్ళుగా చేసుకొని ఆ విధంగా మరి ప్రజలందరూ కూడా నశించిపోవడం, దేవునికి ఇష్టం లేకుండా మరి ఆ విధమైనటువంటి గోడల మీద ఉన్నటువంటి అవన్నీ కూడా ఎహెజ్కేల్కి చూపించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు, తన ప్రజలైనటువంటి వారు మరి సరైన యాజకుడు లేకపోవడము, లేకపోతే సరైన వారికి నేర్పించేవాళ్ళు లేకపోవడం వల్ల తన ప్రజలందరూ కూడా అటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇజ్రాయేలీలు. కాబట్టి ఇజ్రాయేలీల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. కాబట్టి ఆ నిబంధన ప్రకారం వాళ్ళని ఎన్నో రకాలుగా ప్రవచనాత్మకంగా రకరకాలైనటువంటి బలుల ద్వారా మరి ఎంతగానో వారిని ప్రాయశ్చిత్తం చేసి ఆ విధంగా వారిని రక్షించడానికి ఎన్నో ప్రణాళికలు చేస్తున్నప్పటికీ వారికి ఎంత ఈజీగా దేవుని దగ్గరికి రావాలో ఆ విధంగా ఆ తండ్రి అయిన దేవుడు అనేక రకాలుగా మరి చేసినప్పటికి కూడా ఇస్రాయేలీ ప్రజలు ఎప్పటికి కూడా మరి ఆయన దగ్గరికి ఆయనకు విరోధంగా పాపాలు చేస్తూ పురుగుల్ని బల్లుల్ని రకరకాల క్రిమికీటకాలని బొమ్మలుగా చేసుకొని వాటిని దేవుళ్ళుగా దేవతలుగా కొలుస్తూ ఉన్నప్పుడు ఎహెజ్కేల్ని తీసుకెళ్లి చూపించి బాధపడినట్లుగా మనం ఈ యొక్క గ్రంథంలో చూస్తాం. కానీ అదే తండ్రి అయిన దేవుడు ఒక ప్రవచనాన్ని ఇక్కడ ప్రవచించినట్లు మనం చూస్తాం. అదేంటంటే, నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరించరు, నా కట్టడలను గైకొని ఆచరించరు. మరి తండ్రి అయిన దేవుడికి ఎంత నమ్మకమో చూడండి. తన బిడ్డల్ని మరి రక్షిస్తానంటున్నాడు. నా సేవకుడైన దావీదు వారికి రాజవుతాడు అని చెప్తూ ఉన్నాడు. మరి వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. నా విధులను కట్టడలను అనుసరిస్తారు వారు అని వాళ్ళందరూ కూడా చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, 25వ వచనంలో మీ చూసినట్లయితే, మీ పితరులు నేను నివసించినట్లు నీ సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసించరు, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడే నిత్యం నివసించరు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయి ఉండును అని చెప్తున్నాడు. దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయ్యేలా ఉంటాడు?
దావీదు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోతాడు కదా, ఆయన కూడా ఒక మనుషుడే. కాబట్టి దావీదు గురించినటువంటి ప్రవచనము ఇది దావీదుని గురించింది కాదు, దావీదు కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనం. ఎల్లకాలం ఉండేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే నిజమైన దేవుడు తండ్రి పంపించిన కుమారుడు. ఆయన ద్వారానే ఇస్రాయేలీలకు కానీ మనకు కానీ విడుదల, విమోచన పాపముల నుంచి కలుగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఈ యొక్క ఇస్రాయేలీలు చేస్తున్నటువంటి వీటన్నిటిలో ఆయనే తన స్వహస్తాలతో మరి తన కుమారుణ్ణి పంపించి ప్రజలందరికీ కూడా మరి రక్షణ కలగజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఏదైతే ప్రవచనం యెహెజ్కేలు ప్రవచించాడో ఆ ప్రవచనము కృత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యక ద్వారా పుట్టడం ద్వారా ఆ యొక్క ప్రవచనం నెరవేరింది. అంతేకాదు ఆయన ఒక గొప్ప రక్షణ కార్యం చేశాడు. ఆ రక్షణ కార్యమే సిలువ కార్యం. ఆ యొక్క సిలువ కార్యం వల్ల ఇస్రాయేలీలేమి, మనలాంటి అన్యులేమి, ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి ఆ యొక్క రక్షణని ఉచితంగా ఆయన కష్టపడి, ఆయన శ్రమపడి, ఆయన ఎంతగానో మనందరికి కూడా ఆ యొక్క సిలువలో చనిపోయి మనకి ఆ యొక్క రక్షణను స్థిరపరిచి బలపరిచి మనందరిని కూడా నిత్యము దావీదు కుమారుడు నిత్యం ఏలుతాడు అన్నాడు. మరి దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయి ఉండును. దావీదు కుమారుడు మరి ఎల్లకాలము ఆయన మనకి అధిపతిగా ఉంటాడని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఈ యొక్క 23వ వచనంలో చూస్తే వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించదు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. తమ విగ్రహముల వలన కానీ తమ చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ ఏ అతిక్రమము క్రమక్రియల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్ర పరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నింటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదును. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడునయ్యుదును. ఎంత గొప్ప భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడాడండి తండ్రి అయిన దేవుడు. మరి ఈ విధంగా మనల్ని కూడా ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను గనుక ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించినట్లయితే మనల్ని ఎప్పటికీ కూడా పాపములు చేయకుండా, మనం అపవిత్రులుగా ఉండకుండా ఆయన మన క్రియలు అన్నీ కూడా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజు ఒక తీర్మానం మనం తీసుకున్నట్లయితే ప్రభువా నీ అడుగు జాడల్లో నీకు మహిమకరంగా నేను జీవించాలనుకుంటున్నాను ప్రభు అని కనుక నువ్వు ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటే నిన్ను ఈ క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నిన్ను దేవుడు మరి ఆ యొక్క పరిశుద్ధ జనముగా ఇస్రాయేల్నే కాదు అన్య జనులను కూడా మరి ఆయన పవిత్రపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనల్ని బట్టి ఆయన మహిమపరచబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనకు మహిమకరంగా మనందరం కూడా జీవిస్తే మన బిడ్డల్ని, మన కుటుంబాలని, అందరినీ కూడా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా మనం అందరం కూడా బలపరచబడుతున్నాం. కాబట్టి దావీదు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని నిత్యం రక్షించి కాపాడి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో సంతోషంతో ఎన్నో కష్టాలు, శ్రమలు వాటిని అన్నింటిని గుండా కూడా మనల్ని నడిపిస్తున్న దేవునికి, దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. కాబట్టి క్రిస్మస్ దినాల్లో మనము ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించారని, ఆయనే నిజమైన దేవుడు, ఈ లోకానికి వచ్చిన రక్షకుడని, మనల్ని అందరినీ ప్రేమించడానికి ప్రేమించి రక్త నిబంధన చేసినటువంటి గొప్ప దేవుడిగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మరి ఇతరులకు కూడా మరి మనం ఇది పంచిపెట్టి వారందరూ కూడా రక్షింపబడేలాగా మనం ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని దేవ మేమందరం కూడా దేవ మీరు మాకు ఇచ్చినటువంటి ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మీ ప్రియకుమారుని మా కొరకు ఈ లోకానికి పంపించి ఆ యొక్క రక్షణ కార్యాన్ని చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన. కాబట్టి మేము నిజంగానే మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం దయచేయాలని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని ప్రభువును మీ ప్రియకుమారుని నజరుడైన యేసుక్రీస్తు పేరు బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి,
ఆమెన్. షాలమ్ అండి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.